పై స్థాయిలో ఉన్నటువంటి మరి ఎస్పీలే అడిగితే ఏన మాత్రము నియంత పరిపాలన చేసి జీ ఉండదు సో అనడు ఏదన్న మాట్లాడి సార్ ఈ పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది మా వానికి అన్యాయం జరిగింది మరి మా వానికి న్యాయం చేయాలి మీ పోతే ఆ తెలుసు తెలుసు పోండి బయటికి పోండి వెళ్ళిపోండి అంటే మేమన్నా దొంగతనంగా పోయి ఆడ అడుగుతున్నామా లేకపోతే డకాటి కేసులు పోయి మేము అడుగుతా ఉన్నామా లేకపోతే ఏదన్నా దౌర్జన్యం చేసి భూములు ఆక్రమణ చేయని పోతే ఈ ఎస్ఐ గారు బయటికి పోయనే పదమే తప్ప లేదంటే రిపోర్ట్ అనేది నానా దుర్భాష మాటలు మాట్లాడేది నోటికి ఏ లెక్క లేకుండా మాట్లాడతారు మరి అదే విధంగా రామకృష్ణ నిన్న కాళ్ళు పట్టుకొని మండల కార్యదర్శిని ఇక లాక్కొచ్చి కాళ్ళ తొలదండి ఒక ఇకలా కూడా అనుకోకుండా మరి మండల పార్టీ కార్యదర్శి అనుకోకుండా ఏ దానికి కూడా ఇలవీకోకుండా మరి కాళ్ళు పట్టుకొని కాళ్ళతో చేతులతో తన్నడం జరిగింది ఆ రామకృష్ణ గారు కూడా వెంటనే సస్పెండ్ చేయాలి बस प्रयाणीकर धन्यवाद पार्टी पुटे प्रजल कम्यूनिस्ट पार्टी पुटे प्रजल कम्यूनिस्ट पार्टी उबी प्रजल की అక్కడ తచ్చలమే పాల్గొని ఆ సమస్యని ఎస్ఐ గాని డిఎస్పి గారు గాని ఎస్పి గారు గాని ఎవరి కాట కన తీసుకొని పోయేకి మేము సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా మా మండల సెక్రటరీ ఎక్కడ ఉన్నా కూడా తచ్చలమే మా ప్రజలకు అప్పు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎక్కడో ఏ ప్రాంతానికో ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టిందేది కూడా ఇంతవరకు మాకు తెలియదు మా మండల సెక్రటరీ ఖచ్చితంగా మాకి కనపరచాలని చెప్పి विज्ञप्ति मंडल कार्यदर्शि प्रजल को राबोये रोज इगे जिला राष्ट्र व्याप्त मेहमीद कम्यूनिस्ट पार्टी कसी तो अड़े अमी इतर पुलिस पंप सारे मे प्राधेय पड़े सार क्रोलन पंपी अंटे आये कच्चापूरी तो एम चेसा मरी बड़ी पर्मीशन का उपाली ग्राम पंड सदर्भंग मरी देवर एन जो उठे मर आपाली ग्राम मरी अंदर अर्धरा रुंटे మరి బంద్ చేసి ఆ కొలను కూడా ఆడుకోకుండా అంత సాడిస్ట్ తరంగా మా మీద కసితో సాడిస్ట్ తరం చేసి ఈ ఇది పర్మిషన్ కాదా లక్షలక్షలు 2.5 లక్ష ఖర్చు పెట్టి మరి ఆడిస్తుంటే మీరు ఎక్కడ ఉంది మీ దగ్గర ఏముంది అని చెప్పి పిచ్చర్ బోర్డ్ తీసుకొని వచ్చి స్టేషన్ లో కూర్చున్నాడు ఎంత మంది గ్రామ పెద్దమంతులు అడిగినా కూడా చెవుడు కాళ్ళు పట్టుకున్నారు వేడుకున్నారు ఆడొల్లు మొగొల్లు ఆ గ్రామంలో పెద్దలు ఎంత మంది ఉంటే అంత మంది ఏడుకుంటే కూడా ఆయనకి కనికరం రాలేదు ఆయన ఒక ఇద్దరు కాన్స్టేబుల్ పెడితే కంట్రోల్ అయ్యేదాన్ని నిడిచిపెట్టి ఆడ ఉద్రేకిత చేసినాడు మరి నిన్న అదే ఒకరే చిన్న దానికి పోయి నిన్న కైరిపుల్ల రాత్రి పోయి అరెస్ట్ చేసి ఆ ఊర్ని కూడా భయం భ్రాతలు చేసినటువంటి ఎస్ఐని కఠినంగా పై అధికారులు చెరి తీసుకోవాలని చెప్పి మేము మనం వినవించుకుంటున్నాము మరి ఖచ్చితంగా ఆ ఎస్ఐ మీద కాన్స్టేబుల్ మీద ఖచ్చితంగా విన్నవించుకొని మేమంతా ఇవ్వడానికి మీ అందరికి పాదాయ వందనాలు చేస్తాము ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి పై అధికారిని ఎస్ఐ గారిని ఎస్పీ గారిని సిఎం సొంత ప్రయోజనాల కోసం బలే ఒక వ్యక్తి ప్రజా సమస్యలపైన ఒక వ్యక్తి కోసం నాకు అన్యాయం జరిగిందంటే ఆ అన్యాయం కోసం పై స్టేషన్లో అడిగితే అది దారుణంగా గుంజి బయటకు కొడతారా ఎవరిచారా మీకు హక్కు అంటని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం అదే కాదు కైరుపుల గ్రామంలోకి పోతే
రాత్రి 2 గంటలప్పుడు ఆ ఇంట్లో చూస్తే ఈ బట్టలు భీమ అతి దారుణంగా అతి దారుణం ఏందండి ఇంత దారుణం స్వేచ్ఛ ఎవరికి ఇవ్వలేరా కాబట్టి ఒకటే చెప్తున్నాం ఎస్ఐ గారికి గాని కానిస్టేబుల్ గారికి గాని ఒక అడుకునారయ్య ఆ మహిళలైతే సార్ ఏదైనా తప్పు చేస్తే మనం క్షమించండి సార్ అని మహిళలు అడిగితే కూడా ఉద్భుతంగా మా సార్ పిలుస్తున్నాడు రాండి అని చెప్పి ఆ టైంలో 2:30 టైంలో మీకు ఏమంత అవసరము పొద్దున్న పిలిచి పంపిస్తే వచ్చేవాళ్ళం కదా కాబట్టి అతి దారుణంగా మీరు కేసు బుక్ చేయడం జరిగింది వీరపక్షపై కేసులు ఎత్తేయాలి లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఏఐవైఎఫ్ జిల్లా సమితి తరఫున కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తక్షణమే మన ఈయన ఎస్ఐ మీద మునీ ప్రతాప్ మీద కానిస్టేబుల్ మీద తప్పకుండా కేసులు బుక్ చేసి అని సస్పెండ్ చేయాలి తక్షణమే సస్పెండ్ చేసేంత వరకు ఈ పోరాటం మాత్రం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దారణంగా మరి మన మండల కార్యదర్శిని అర్ధరాత్రి 12 గంటలప్పుడు మరి అరెస్ట్ చేయడం జరిగింది మరి ఆయన ఇంట్లోకి జ్వరబడి మరి అక్కడ ఉన్నటువంటి బియ్యము బ్యాళ్ళు మంచి నూనె కొబ్బరి నూనె ఏది కూడా లేకుండా తినేదానికి కూడా ఆహారం లేకుండా అన్ని భూంపాలు చేసినటువంటి పోలీసులు కుండాలు నశించారని చెప్పి మేము ఈ రోజు ఈ రాస్తారోక చేయడం జరిగింది మరి ఎస్ఐ గారి ఇంటికి పోయి ఏమన్నా దోపిడి చేసినాడో మాకైతే తెలియదు లేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ లైన్లో దోపిడి చేసినాడో మాకైతే తెలియదు మండల కార్యదర్శి మరి ఆయన అర్ధరాత్రి పోయి మేము ఒకటే అడుగుతున్నాం ప్రజల కోసం పోరాడేదానికి వచ్చినాము ప్రజల కోసం మేము కోరేది అయ్యా సార్ ఎందుకు కొట్టినావు అబ్బాయిని కొట్టినందుకు మరి ఏమి మాకు ఆ పిల్లోని ఇట్లా కొట్టినామని అడిగితే సొక్కా పట్టుకొని రామకృష్ణ అనే కానిస్టేబుల్ గారు ఈడ్చుకొచ్చి బయట పారేయడం జరిగింది మేము అడుక్కుంటున్నాం సార్ సార్ ప్లీజ్ ఆగండి ఆగండి సార్ మేము ఉన్నాము మేము చెప్తున్నాం కదా మేము చెప్తున్నాం సార్ నేను ఉన్నాను కదా నేను కూడా చెప్తున్నా సార్ అని చెప్పి ప్రయాసపడి అడిగితే కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా చీము నెత్తర లేకుండా మరి ఏది కూడా కణికం లేనటువంటి కాకి మరి సొక్కాలు వాళ్ళు లేదు రాత్రి 1-2 గంటల సమయంలో వచ్చి పోలీసు జీప్ ఎక్కయ్యా నువ్వు అంటే ఎందుకు సార్ ఏం తప్పు చేసినాడు నా భర్త నెయ్యాల తప్పుడు వచ్చినారు పొద్దున్న వస్తాడంటే కూడా ఆయన విన్నట్ల నన్ను మా అత్తని నా మగుడిని జీప్ ఎక్కండి మీకేం కాదు నేను ఉన్నానని మమ్మల్ని అందరూ జీప్ ఎక్కువ అంటున్నా మేము ఎక్కము ఎక్కము పొద్దున్న వస్తామన్నా కూడా మా ఇంట్లో తెరబరి అంతా బియ్యము బ్యాళ్ళు పప్పులు అన్నీ చల్లినారు మా పిల్లలను కానీ పండుకున్నారు సార్ అంటే కూడా ఎక్కండి అందరూ ఎక్కండి అని అడుగుతున్నాడు మా ఆయన ఎక్కడున్నా మాకి రావాలి 3 రోజుల నుంచి కనపడటం లేదు పోలీసులు అందరూ సహకరించి నా మగుని నాకు తెప్పియాలి నేను గర్భవతి అనుకోకుండా చూడనట్లు ఆయన జీప్ ఎక్కువ అని అడిగినాడు నన్ను పేరు నా పేరు లావణ్య నా భర్త పేరు వీరపాక్షి మా అత్త వీరమ్మ కింద పడింది జీప్లో నుంచి మేము రామంటినా కూడా దొబ్బినారు జీప్లోకి అట్లే జరపడుతున్నారు మమ్మల్ని దొబ్బుకోవడానికి జీప్లోకి ఎక్కండి ఎక్కండి అని అందరికీ నమస్కారం